ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత పిల్లలు పెద్దలు అందరూ ఇంట్లోనే ఉండడం పరిస్థితి మీరు కూడా చూస్తూ ఉన్నారు. అయితే పిల్లల్ని ఎలా మేనేజ్ చేయాలి? ఎందుకంటే మీరు చాలా చక్కగా మాట్లాడతారు, ఎంతో మందిని పిల్లల్ని కానీ మీ పేషెంట్స్ లో కానీ చాలా మంది చూసి మీ వీడియోస్ లో చాలా మంది ఇంప్రెస్ అయిన వాళ్ళు అందరూ కూడా పిల్లలు ఉన్నవాళ్ళే ఎక్కువ మంది. సో అందుకని మీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి. యా, ఇది నేను చెప్పినట్టుగా మన వీడియో ఇంతకుముందు చేసిన వీడియోస్లో చెప్పాను, నా ఎక్స్పీరియన్సెస్ రెండు రెండు విధాలుగా ఉంటాయి. ఒకటి పీడియాట్రిషియన్గా సైంటిఫిక్ ఓకే డేటా అండ్ సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్స్, రెండోది వెరీ వాల్యుబుల్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే హ్యాండ్స్ ఆన్ మదర్ కింద. ఎగ్జాక్ట్లీ. సో ప్రస్తుతం ఇప్పుడు నేను ముందు అన్నట్టుగా ఇది మనం హోమ్లో నుంచి, మీ ఇంట్లో నుంచి మీరు, నా ఇంట్లో నుంచి నేను చేస్తున్న ఇంటర్వ్యూ. అవునండి. ద రీజన్ బీయింగ్ ఆబ్వియస్, స్టే అట్ హోమ్ కాబట్టి పని కూడా వీలైనంత వరకు ఇంటి నుంచి చేసుకోమని మెసేజ్ ఇవ్వటం కోసం కూడా నేను చేస్తున్నా ఇలా. సో ఆబ్వియస్గా ఇంట్లో ఉండే పేరెంట్స్ అందరికీ ఉండే కామన్ బాధ పిల్లల్ని మేనేజ్ చేయడం ఎలా అనేది మీకు నాకు కూడా ఉంది. సో వాటి గురించి డెఫినెట్గా చెప్పుకోవచ్చు. ఏమిటి అంటే ఒకటి బాధ అన్నాను, ఇన్ఫ్యాక్ట్ ఇట్స్ ఎ న్యూ ఎక్స్పీరియన్స్ అండ్ ఐ థింక్ దాన్ని బెస్ట్గా మనం ఎలా మలుచుకోవాలి అనేవి చెప్పాల్సి వస్తే, ఏదైనా కానీ ఇట్లాంటి లాక్డౌన్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు పెద్దవాళ్ళకి పిల్లలకి కామన్గా ఉండే ఇష్యూ ఏమిటంటే సైకలాజికల్ ఇష్యూస్. సో ఈ ఇప్పుడు పెద్దవాళ్ళకి ఏదో పని చేసుకోలేకపోవటం, బయటికి వెళ్ళి చేయలేకపోవటం, ఎర్నింగ్ తగ్గటం, ఎకనామిక్ ఇంపాక్ట్, తర్వాత ఇట్లా అనేకానేక ఉంటాయి. పిల్లలకి మెయిన్గా ఉండేది ఏంటంటే రెస్ట్రిక్షన్, 24 గంటలు బంధించి ఇంట్లో ఉంచుతూ ఉంటే వచ్చే ఉత్పన్నమయ్యే సమస్యలు ఏమిటి అని అనుకోవాల్సి వస్తే, ఒకటి ఏంటంటే వెరీ ఇంపార్టెంట్లీ మనం ఏది చెయ్యొద్దు అని అంటే, ఇప్పుడు కళ్ళు ముక్కు నోరు తుడుచుకోవద్దు అనగానే చాలా మంది పేషెంట్స్ నాకు చెప్పారనమాట, ఏంటి అదే చెయ్యాలనిపిస్తుంది మేడం, మాకు అసలు అదే దృష్టి దాని మీదకే పోతుంది అన్నట్టుగా. ఇప్పుడు పిల్లల్ని మామూలు అప్పుడు ఏంటి మనకున్న సమస్య, పిల్లలతో ఎంతసేపు గ్యాడ్జెట్స్ మీద కూర్చుని బయటికి కదలకుండా ఆ తింటూ టీవీలు చూడటమో లేకపోతే టాబ్లెట్స్ పట్టుకుని తిరగటమో చేస్తూ ఉంటారు. మీరు ఇప్పుడు రెస్ట్రిక్షన్ పెట్టారు కదా, ఇంకా బయటికి కదలటానికి వీలు లేదు, గడప దాటటానికి వీలు లేదు అని అంటే ఎస్, ఈ సమస్య ఎక్కువ అవుతుంది. ఎంతసేపు ఇక గ్యాడ్జెట్స్ మీద తిరుగుదాం అని చూడటమే కాకుండా బయటికి వెళ్ళలేకపోతున్నాం అనే డిప్రెషన్ ఒకటి, రెండోది స్నేహితుల్ని కలవలేకపోతున్నామని, ఇట్లాంటి సెకండరీ సమస్యలు వస్తాయి. ఇంకా కొన్నాళ్ళు పోతే యాజ్ ద లాక్డౌన్ గోస్ బై బ్యాడ్ పోస్చర్ మూలన వచ్చే వేరియస్ ఒళ్ళు నొప్పులు, ఇది పెద్దవాళ్ళకి కూడా జరుగుతుంది, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళకి ప్రాపర్ పోస్చర్ కనుక అడాప్ట్ చేసుకోకపోతే. సో ఇలా మూడు దఫాలుగా జరుగుతాయి. వీటిని కౌంటర్ చేయడానికి మోస్ట్ ఇంపార్టెంట్లీ ఫస్ట్ థింగ్, ఇది జరిగి లాక్డౌన్లో మనకి చాలా ముఖ్యంగా ఉన్న అవకాశం ఏమిటంటే, ఏవైతే రిలేషన్షిప్స్ మనకి దూరం అవుతున్నాయో, అంటే ఇద్దరు పేరెంట్స్ వర్కింగ్, పిల్లలేమో స్కూల్ ఉండి కంప్లీట్గా వాళ్ళ రొటీన్ వాళ్ళకి ఇట్లా డిసోసియేట్ అయిపోయి జస్ట్ తినడానికి తప్ప కలవట్ల ఈ రోజుల్లో ఫ్యామిలీస్. సో అలాంటి దాని నుంచి బయట పడేయటానికి ప్రాబబ్లీ దిస్ మైట్ బి వన్ ఆఫ్ నేచర్స్ వే టు రిమైండ్ అస్, మీరు రిలేషన్షిప్స్ క్రంబుల్ అవుతున్నాయి, పుల్ దెమ్ టువర్డ్స్ యూ అని చెప్పటం ఒక రకంగా ప్రాబబ్లీ. సో ఈ టైంలో స్పెండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టు ఫోకస్ ఆన్ వాట్ చిల్డ్రన్ కెన్ డూ. వాళ్ళకి ఇవి ఇవి చెయ్యొచ్చు అని నేను ఒక 10 చెప్తాను ఇప్పుడు, కానీ అన్నిటికంటే కీలకమైంది ఏంటంటే ఇవి చెయ్యి, ఇవి కూడా చెయ్యి, అవి కూడా చెయ్యి అని మనం చెప్పి వదిలేస్తే ఒక్కటి కూడా జరగదు. టేక్ ఇట్ ఫ్రమ్ మీ, ఐ విల్ ష్యూర్ యూ. మరి దానికి చక్క ఏమిటి అని అంటే, టు హ్యావ్ ఎ సెట్ రొటీన్ ఇన్ ప్లేస్. నువ్వు మామూలుగా లేచేటప్పుడు మామూలు రోజుల్లో లేచేది 7 o'clock కంటే ఎనీ హాలిడే 1.5 to 2 hours రిలాక్సేషన్ ఇవ్వచ్చు, అంతకంటే ఇవ్వద్దు అని సైంటిఫిక్ స్టడీస్ చెప్తున్నాయి. సో అలా కొద్దిగా లేట్గా లీజర్గా లేవనివ్వాలి. లేచిన తర్వాత ఓకే, కొంత డైలీ చోర్స్కి కొంత టైం అలాట్ చేసిన తర్వాత ఇక అక్కడి నుంచి పడుకునే వరకు వీలైనంత వరకు, అంటే ఫ్రీ టైం అనేది ఒకటి పెట్టుకుని మిగతా డే అంతా స్ట్రక్చర్ చేసుకోవాలి.
ఈ టైం నుంచి ఈ టైంకి ఆన్లైన్ క్లాసెస్ చాలా మంది పెద్ద క్లాసుల వాళ్ళకైతే ఆన్లైన్ ట్యూటరింగ్ క్లాసెస్ ఉన్నాయి, అండ్ చాలా స్కూల్స్ అండ్ కాలేజెస్ ఆన్లైన్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేస్తున్నాయి ఆ టైం, ఒక పర్టికులర్ టైం. అండ్ ఏవైతే మనకి వీక్నెసెస్ లెర్నింగ్ డిఫికల్టీస్ ఉంటాయో వాటన్నిటిని ఓవర్కమ్ చేయడానికి కొంత టైం అలాట్ చేసుకుని రోజులో అరగంటో గంటో యూ హ్యావ్ టు వర్క్ ఆన్ దిస్ అని ఒక మ్యూచువల్ అగ్రిమెంట్ ఫస్ట్ థింగ్ వాళ్ళకి చెప్పాలి, నాన్న ఇది ఒక 2 వారాలు 4 వారాలు మనం ఇలాంటి పరిస్థితుల్లో ఉంటున్నాము, దీని గురించి అప్సెట్ అవ్వద్దు, ప్రిపేర్ ద చైల్డ్ ఫర్ దట్. సో మనము వీ విల్ ట్రై టు హ్యావ్ ఫన్ అండ్ ఆల్సో మేక్ ఇట్ ప్రొడక్టివ్ అని ఒక డైలాగ్ మాట్లాడుకోవాలి పేరెంట్స్ పిల్లలు. సో నేను ఈ టైంలో నేను వర్క్ చేసుకుంటున్నాను, ఈ టైంలో నువ్వు చదువుకో, ఈ టైం మన ఇద్దరికి ఫ్రీ టైం కామన్ టైం పెట్టుకుందాము, దీంట్లో మన ఇద్దరం కలిసి చేసే యాక్టివిటీస్ ఏమైనా చేద్దాం, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నవి చేయడానికి ట్రై చేయండి, మనకి ఇంట్రెస్ట్ ఉన్నాయి వాళ్ళ మీద ఉండటం కాదు, అదొకటి ఇంపార్టెంట్. అండ్ దిస్ ఈస్ ద టైం యాక్చువల్లీ చాలా మందికి హాబీ క్లాసెస్ ఉంటాయి, మామూలుగా అయితే బయటకు వెళ్ళి హాబీస్ పర్స్యూ చేసేవాళ్ళకి, మరి ఇప్పుడు ఎలాగా అంటే ఇట్స్ ఎ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైస్. లైక్ ఇప్పుడు ఆన్లైన్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ, వోకల్స్ కానీ, ఆర్ట్ క్లాసెస్ కానీ, యు నేమ్ ఇట్, యు హ్యావ్ ఆన్లైన్. సో యూ కెన్ ఎన్రోల్ ఇన్ టు ఎనీ వన్ దట్ దే లైక్, మీ ఇష్టం కాదు వాళ్ళ ఇష్టం, వాళ్ళని చూస్ చేసుకోమనండి ఒక హాబీ, అండ్ యూ కెన్ ఎన్రోల్ ఇన్ టు దెమ్. ఇది ఇది కాకుండా ఇప్పుడు చాలా మంది హౌస్ హెల్ప్ లేని వాళ్ళకి వాళ్ళే, అంటే ఇంట్లో లివింగ్ మేట్స్ లేని వాళ్ళు, వాళ్ళకి ఇప్పుడు నౌ దే ఆర్ ఫోర్స్ టు, ఎకనామిక్ స్టేట ఏదైనా కానీ వాళ్ళే, ఇప్పుడు కట్రీనా కైఫ్ కూడా అంట్లు తోముకుంటూ వీడియో ఏదో చేశారట. సో అలాగా సంథింగ్ లైక్ మన హౌస్ హోల్డ్ చోర్స్ లో వాళ్ళని ఇన్వాల్వ్ చేయండి. కొంతమంది పిల్లలు ఎగ్జాక్ట్ హ్యాండ్స్ ఆన్ పని చేయడానికి ఇష్టపడకపోయినా మన చుట్టూ తిరుగుతూ కబుర్లు చెప్పమంటే చెప్తూ ఉంటారు, ఈవెన్ దాట్ ఈజ్ ఎ నైస్ ఇంట్రాక్షన్. సో ఇలాగనమాట, ఇన్వాల్వ్ దెమ్ ఇన్ టు హౌస్ హోల్డ్ చోర్స్, కుకింగ్ లో కట్ చేస్తాం కొంచెం టీనేజ్ లోకి వచ్చిన వాళ్ళు, బీ కేర్ఫుల్, ఇట్లాంటి టైంలో యాక్సిడెంట్స్ అవుతాయి, చిన్నపిల్లలకి ఇలాంటి అసైన్ చేయకూడదు డేంజరస్ జాబ్స్. కొంత టీన్స్ లోకి వచ్చిన వాళ్ళతోటి ఇలాంటి పనులు చేయించడం, దీని మూలాన చాలా బాండ్ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ వినండి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్, వాళ్ళ ఫ్రెండ్స్తో వాళ్ళకు ఉన్న సమస్యలు, వాళ్ళ వరల్డ్లోకి ఎంటర్ అవ్వండి. వాళ్ళకి ఏ మ్యూజిక్ ఇష్టం, వాళ్ళు అసలు ఏం వింటున్నారు, ఏం బ్రౌజ్ చేస్తున్నారు, జడ్జ్ చేయకుండా ఓ నువ్వు ఇది చేస్తున్నావా, వాళ్ళు చెప్పిన దగ్గర నుంచి పేరెంట్స్ యూజువల్లీ వాళ్ళ అభిప్రాయాలు చెప్పేటానికి తొందరపడుతూ ఉంటారు. ఫస్ట్ లిజన్, లిజన్ విత్ అన్ ఓపెన్ మైండ్, ట్రై టు గెట్ ఇన్ టు దేర్ వరల్డ్, దిస్ ఈస్ అ వెరీ నైస్ ఆపర్చునిటీ. సో ఇలా చాలా చేయొచ్చు. సెట్టింగ్ ఈస్ ద కీ, పెట్టుకోండి ఈ టైం నుంచి ఈ టైంకి, ఈ టైం నుంచి ఈ టైంకి సింపుల్ యాక్టివిటీస్, ఇష్టపడే యాక్టివిటీస్, హౌస్ హోల్డ్ యాక్టివిటీస్, డిస్ట్రెస్సింగ్, ఇవన్నీ. సో ఇన్వాల్వ్ దెమ్ ఇన్ టు ఎవ్రీథింగ్. ఐడ్రీమ్ ఛానల్ కొత్తగా ఒక సిరీస్ని స్టార్ట్ చేస్తానంటే హెల్దీ టాక్ విత్ అంజలి అని, అంటే ఇందులో అందరూ కూడా డాక్టర్స్తోనే మనం ఇంటర్వ్యూస్ తీసుకుంటూ ఉంటాం. ఎందుకు అనంటే మనకి ఆరోగ్యం మీద కనీస అవగాహన కోసం,